తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ విధి విధానాలు వెల్లడయ్యాయి వచ్చే ఏడాది జనవరి ఇరవై ఏడు నుంచి లోకేష్ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది లోకేష్ పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టింది ఆ పార్టీ పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టిన యువతతో పాటు మహిళలు రైతులు ఇలా అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుంటూ యాత్ర ముందుకు సాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి అయితే కోటిన్నరకు పైగా నిరుద్యోగ యువత రాష్టంలో ఉందని అంచనాకు వచ్చిన టీడీపీ వారిపైనే ఎక్కువగా ఫోకస్ చేసేలా లోకేష్ యాత్రను రూపొందించినట్లు అర్థమవుతోంది లోకేష్ పాదయాత్ర జనవరి ఇరవై ఏడున కుప్పంలో ప్రారంభమవుతుంది ఏడాదికి పైగా యాత్ర కొనసాగుతుందని ప్రాథమికంగా అంచనాలు వేశారు సుమారు నాలుగు వందల రోజుల పాటు సాగే ఈ యాత్రలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వందకు పైగా నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర ఉండేలా రూట్ మ్యాప్ ను సిద్దం చేస్తున్నారు ఒక్కో నియోజకవర్గంలో మూడు రోజుల పాటు యాత్ర సాగనుంది అంతేకాక పాదయాత్ర సాగే ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉండేలా ప్రణాళికను రూపొందించారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నాటికి ఇచ్చాపురంలో లోకేష్ పాదయాత్ర ముగుస్తుంది అప్పుడు ఎన్నికలు సమీపిస్తాయని అంచనా వేస్తున్నారు పాదయాత్ర ద్వారా యువతకు చేరువయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణులు అంచనాలు వేశాయి యువతకు పట్టం కట్టడం ద్వారా కొత్త జనరేషన్ను రాజకీయాలకు పరిచయం చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అందుకే ఉత్సాహవంతులు ఎవరైనా యువగళం పాదయాత్రలో భాగస్వామ్యులు కావచ్చని టీడీపీ ప్రకటించింది ఉత్సాహవంతులు నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి తమ పేరు నమోదు చేసుకోవచ్చని సూచించింది మరి లోకేష్ పాదయాత్ర పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే చూడట్లేదో వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తెలుగు టైమ్స్